బాలకృష్ణను ఓడించడమే లక్ష్యం, వైసీపీ పగడబందీ వ్యూహం. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న హిందూపురంలో ఈసారి జెండా ఎగరవేయాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బావమరిది, సినీ నటుడు నందమూరి బాలకృష్ణను ఓడించాలనే కసితో వైసీపీ ఉంది. 2018లో చంద్రబాబుకు చెమటలు పట్టించిన వైసీపీ ఈసారి బావమరిదిపై పూర్తి దృష్టి సారించింది. 2 సార్లు వరుసగా గెలిచిన బాలకృష్ణను ఈసారి ఓడించేందుకు సీఎం జగన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వైనాట్ 175 లక్ష్యంలో భాగంగా వైనాట్ హిందూపురం అని వైసీపీ వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగా సీనియర్ నాయకుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హిందూపురానికి పరిమితం చేశారు. కొన్ని రోజులుగా హిందూపురం నియోజకవర్గంలో పెద్దిరెడ్డి మకాం వేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులతో రోజూ సమావేశమవుతున్నారు. 3వసారి బాలయ్య హ్యాట్రిక్ కొట్టకుండా పార్టీ శ్రేణులకు పెద్దిరెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. 1983 నుంచి హిందూపురంలో టీడీపీ జెండానే ఎగురుతోంది. కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. 4 దశాబ్దాల చరిత్రను తిరగరాయాలని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలో బాలకృష్ణకు పోటీగా వైసీపీ టీఎన్ దీపికను బరిలో దింపుతున్నారని సమాచారం. నియోజకవర్గంలో అత్యధికంగా బీసీలు ఉండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన దీపికను బరిలోకి దింపడం ద్వారా బీసీ ఓట్లు పడతాయనే భావనలో వైసీపీ ఉంది. దీనికి తోడు మహిళా ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేనని అధికార పార్టీ భావిస్తోంది. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం చేసిన సేవలు, పథకాలు, కార్యక్రమాలు వివరిస్తూనే ప్రజలందరికీ అందించిన పథకాలు గెలుపునకు మార్గాలు వేస్తాయనే ధీమాతో వైఎస్ఆర్సీపీ ఉంది. జగన్పై అభిమానం, సంక్షేమ పథకాలతో ప్రభుత్వం చేసిన మేలు, పెద్దిరెడ్డి వ్యూహం, వీటన్నిటితో హిందూపురంలో ఈసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమనే ఆత్మవిశ్వాసంతో పార్టీ శ్రేణులు ఉన్నారు. హిందూపురంలో గెలిచి బాలకృష్ణకు, చంద్రబాబుకు బుద్ధి చెప్పాలనే పట్టుదలతో వైఎస్ఆర్సీపీ ఉంది. వైనాట్ 175 లక్ష్యం నెరవేరకున్నా వైనాట్ హిందూపురం నెరవేరుతుందని ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులు భావిస్తున్నారు.